అమ్మవారి నామాలు ఇప్పటి వరకు మనం 10 నామాలు చెప్పుకున్నాం. ఈరోజు 11వ నామం 12వ నామం వివరంగా చెప్పుకుందాం. 11వ నామం అత్యద్భుతమైన నామం వికచాంబోరుహ దళలోచనాయై నమో నమః. కళ్ళు అమ్మవారి నేత్రాల వైభవాన్ని ఇక్కడ వర్ణిస్తూ మనం నమస్కరించుకుంటున్నాం. చెప్పాం కదా ముందు నుంచి కూడా అమ్మవారు మంత్ర విగ్రహం అంటే ఒక స్త్రీ విగ్రహం అనే స్త్రీ రూపం అని కాకుండా విశ్వరూపిణి అయిన అమ్మవారిని మనం ధ్యానించుకుంటున్నాం. ఆవిడ కళ్ళు ఎలా ఉన్నాయట అంటే ఆవిడ కళ్ళ వైభవాన్ని ఇక్కడ మనం స్మరించుకుంటున్నాం. అమ్మవారి అవయవ వర్ణన కానీ ఆభరణ వర్ణన కానీ చేయడం వల్ల ఆ అంతరార్థం మనం గ్రహించుకోవడం వల్ల మనకి తాత్విక అర్థం అర్థమయ్యి సాధకుడు మనోభూమి పవిత్రమయ్యి సాధనలు ఉత్తమ స్థాయిలో అందుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ కూడా మనం తీసుకుంటే లౌకికంగా ఈ భాషాపరంగా దీని అర్థాన్ని తీసుకుంటే వికచ అంటే వికసించిన, అంబరుహ అంటే పద్మం, దళవ అంటే రేకులు, లోచన అంటే కళ్ళు. అంటే అర్థం ఏమిటి? సామాన్యంగా భాషాపరంగా దీని అర్థం ఏమిటంటే వికసించిన పద్మం యొక్క రేకులు లాంటి అందమైన కళ్ళు కలిగిన తల్లి నీకు నమస్కారం. ఆ తల్లి ఎవరు? కామాక్షి. ఆ తల్లే మీనాక్షి. ఆ తల్లే విశాలాక్షి. ఆ తల్లే సహస్రాక్షి, శతాక్షి అని అంటే కళ్ళతోటే అందరినీ కూడా రక్షించే తల్లి. ఆ తల్లి ఆ కళ్ళతో మనం చూడడం వల్లనే, ఆ నేత్రాల దృష్టి మన మీద పడడం వల్లనే మన జీవం అనేది నడుస్తుంది. మనలోని ఈ వైభవం అంతా కూడా జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ నేత్రాల దృష్టి విశాలమైనదిగా ఉండడం చేత దాన్ని విశాల అని, మంగళపరమైనది అవ్వడం చేత కళ్యాణి అని, స్పష్టమైన ప్రకాశం కలిగి కలువ పువ్వులాగా పోరాడదగినది అంటే కలువ పువ్వులతో ఉంటూ పోరాటానికి కూడా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి అంటే వెనుతీరగని ఒక విక్రమ శక్తి అనమాట, పరాక్రమ శక్తి ఆ కళ్ళల్లో నిండుగా ఉంటుంది. కాబట్టి అయోధ్య అని, దయ అని అమృతధారల్ని ఆశ్రయంగా కలిగి ఉండడం వల్ల ధార అని, ఎంతో సొంపుగా ఇంపుగా ఉండడం వల్ల మథుర అని, లోపల విపులంగా ఉండడం వల్ల భగవతి అని, భక్తులను కాపాడడం చేత అవంతి అని, విజయాన్ని కలిగి ఉండడం చేత విజయ అని ఆ పేర్లతో పిలువబడి దానికి యోగ్యమైనదిగా ఆవిడ వాసిల్లుతోంది. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా విశాల, కళ్యాణి, అయోధ్య, ధార, మథుర, భగవతి, అవంతి, విజయ అని 8 నగరాల పేర్లతో కూడా ఇక్కడ వివరించడం జరిగిందనమాట. అంటే పరబ్రహ్మ స్వరూపిణి ఆ జగన్మాత, ఆ దృష్టి విశాలంగా 8 దిక్కులకు వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కుండలిని వికాసం చేసుకున్న దేవి ఉపాసకులు కూడా ఇలాంటి దృష్టినే వాళ్ళు పొందుతారు. ఈ నయనాల మీద వాళ్ళు ధ్యానం కలగడం ఉంచితే అంటే సహజంగా ప్రతి స్త్రీకి క్రీగంటి చూపు 8 రకాల దృష్టులు ఉంటాయన్నమాట. అంటే జనరల్గా చూపులు భావాలు పలికించే ఒక నైపుణ్యం స్త్రీలకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి జగన్మాతకి ఈ చూపులు ఇంకా విశేషంగా ఉంటాయట. అంతర్వికాసంలో లోపల వికాసం కలిగిన చూపుని విశాల దృష్టి అంటాం మనం. విస్మితంగా ఆశ్చర్యంగా ఉన్న చూపుని కళ్యాణ దృష్టి అంటాం. చిరునవ్వుతో చూసిన నల్లటి ఆ నల్లటి కనుగుట్టు కలిగిన చూపుని అయోధ్య దృష్టి అంటాం. అలసట భారం లేకుండా చక్కటి మందంగా అదొక రకమైన మృదువైన భావంతో చూసే చూపుని ధారా దృష్టి అంటారు. వక్ర ప్రసారంతో ఉన్న దృష్టిని మధురా దృష్టి అంటారు. సుందరమైన స్నేహ భావంతో ఉన్న దృష్టిని భోగవతి దృష్టి అంటారు. యవ్వన ప్రారంభంలో సుందరమైన కన్యల దృష్టి ముగ్ధ స్వరూపంగా ఉంటుంది, దీన్నే అవంతి దృష్టి అంటారు. కంటి చివరి భాగాన్ని తాకిన నల్లగుట్టు గల ఓర చూపును విజయ దృష్టి అంటారు. దీన్నే క్రీగంటి చూపు, ఆ కేకరం అని కూడా ఇంకో పేరుతో పిలుస్తారు. ఈ 8 దృష్టిలు సమస్త స్త్రీల్లో కూడా సామాన్యంగా ఉంటాయి. జగన్మాతకి ఈ 8 చూపులు ఇంకా విశేషంగా ఉంటాయి. క్రమంగా వీటిని సంక్షోభం అంటే సంక్షోభం కలిగజేసే దృష్టి, ఆకర్షణ కలిగజేసే దృష్టి, ద్రావణాన్ని కలిగజేసే దృష్టి అంటే ఆ చూపడగానే వ్యక్తి బలహీనుడు అయిపోతాడు, ఉన్మాదం వాడిని పిచ్చివాడిని చేసే దృష్టి, వశం చేసుకునే దృష్టి వశ్యము, తర్వాత అంటే ఇతరులను తరిమి వేసే దృష్టి తన క్రోధంతో, ఆ దృష్టి తన విద్వేషణ ద్వేషభావాన్ని కలిగించే దృష్టి, మారణం ఇతరులను చంపే దృష్టి అని 8 కార్యాలకు దోహదం చేసే దృష్టే జగన్మాత దృష్టి. అంటే అవి ఏమిటి అంటే సంక్షోభం, ఆకర్షణ, ద్రావణం, తర్వాత ఉన్మాదము,
భస్యము విద్వేషణము మారణము అనే 8 కార్యాలకు దోహదపడుతుంది. కాబట్టి ఆ దృష్టి అమ్మవారి దృష్టి అన్నమాట. ఎప్పుడైతే విస్తారమైన ఈ విశాల దృష్టి లభిస్తుందో సాధకుడికి, అప్పుడు ఆ వ్యక్తి తన చుట్టూ లోకంలో జరిగే సమస్త విషయాలని అవగాహన చేసుకునే శక్తి కలిగి ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే మానసిక సంక్షోభం వచ్చే ప్రమాదం ఉంది. ఏ విషయంపై తన దృష్టిని కేంద్రీకరించుకోవాలో నిర్ణయించుకోలేని ఒక మానసిక సంక్షోభాన్ని ఆ వ్యక్తి తనలో తాను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్నే విశాల దృష్టి అంటారు. అంటే ఒకే ఒక విషయంపై తన దృష్టి కేంద్రీకరించుకోవాలి, దాని మీద మాత్రమే మనసు లగ్నం చేసుకోవాలి, మిగిలిన విషయాల నుంచి దృష్టి మరలించాలి. దీన్నే విజయ దృష్టి అంటారు. అంటే వీటిని ఇప్పుడు మనం సంస్కరించుకోవాలి. మన్ని మనం సాధకుడు తనని ఎలా సంస్కరించుకుంటాడు, సాధనాపరంలో ఈ నామం అతనికి సహకరిస్తుంది అనమాట. జగత్తులో చూస్తున్న రకరకాల విషయాల సహాయంతో అంతర్వికాసం సాధకుడు కలిగించుకుంటాడు. అలాంటి అంతర్వికాసం కలిగించుకోగలిగిన దృష్టి విశాల దృష్టిగా అమ్మవారి అనుగ్రహంగా అతనిలో ఏర్పడుతుంది. జగత్తులో ఈ జరుగుతున్న రకరకాల విషయాలను గమనించే వారికి కొన్ని విషయాలు చూసి ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దీన్నే కళ్యాణి దృష్టి అంటారు. జగత్తులో రకరకాల రీతుల్లో మార్పులు జరుగుతున్న విషయాలపై మానసికంగా పోటీ పడకుండా ఉండే స్థితి లభ్యం చేసుకోవాలి. దీన్నే అయోధ్య దృష్టి అంటారు. అంటే పక్క వాళ్ళకు ఉంది అని ఏడిస్తే ఒక కన్ను, మనకి లేదు అని ఏడిస్తే రెండో కన్ను, రెండు కళ్ళు పోతాయట. కాబట్టి ఇలాంటి వికారమైన మానసిక స్థితి లేకుండా తన మీదే తన ఏకాగ్రత దృష్టి పెట్టి తను ఎలాగ అభివృద్ధి చెందాలో చూసుకుంటూ, పక్కవాళ్ళు అభివృద్ధి ఎందుకు ఎలా చేసుకుంటున్నారో దాని నుంచి నేర్చుకుంటూ ఒక పాజిటివ్ ఎనర్జీని తనలో నిర్మాణాత్మకంగా తీసుకునే శక్తిని అమ్మవారు అతనికి కలిగిస్తుంది అనమాట. జగత్తులో జరుగుతున్న విషయాలు చూసి చాలామంది అలసిపోతూ ఉంటారు. అలసట వల్ల వీళ్ళు ఎలా అంటే సోమరిపోతులుగా మారిపోయే ప్రమాదం ఉంది. దీన్ని తప్పించి దృష్టే ధారా దృష్టి అనమాట. ఈ అలసట సోమరితనం వల్ల వాళ్ళ మనస్సు వక్రంగా మారుతుంది. ఆ వక్రంగా మారకుండా ఉండడాన్ని తన మధుర దృష్టితోటి పెట్టి కాపాడుతుంది. జగత్తులో ఎన్నో మార్పులు ఉంటూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు అందరినీ ప్రేమిస్తూ అందరితో స్నేహం కలిగి ఉంటారు. అలాంటి దృష్టి మన మీద కూడా పడి మనని కూడా ఆ ప్రేమతత్వాన్ని అలవర్చుకునే శక్తిని కలిగించే దృష్టి భగవతి దృష్టి. చాలామంది వ్యక్తులు జగత్తులో జరుగుతున్న విషయాలను గమనించి తెలుసుకోవాలనే ఆకాంక్ష ఆత్రుత కలిగి ఉద్రేకంతో ఉవ్విళ్ళు ఊరిపోతూ ఉంటారు. దీన్నే అవంతి దృష్టి అంటారు. అలాంటి నిత్య ఉత్సాహాన్ని సాధకుల్లో కలిగించి దిందిన ప్రవర్తమానంగా సాధకుడిని చక్కటి ఒక బ్యాలెన్స్డ్ స్థితిలో అభివృద్ధి పరుస్తుంది. తర్వాత అన్ని విషయాలు తమ క్రీగంటి చూపుతో పరిశీలిస్తూ వాటిలో గల దుష్టశక్తులను సంహరించుకుంటూ పోతే దాన్నే విద్యా దృష్టి అంటారు. అంటే అన్నిటినీ గమనించాలి, అన్నిట్లో ఉండే లోటుపాట్లను గమనించాలి, అందులో ఉండే తనకి ఎక్కడైతే అడ్డంకులు ఏర్పడతాయో వాటినన్నిటినీ కూడా దూరం చేసుకునే దృష్టి విజయ దృష్టి. ఇలాంటి 8 విధాలైన దృష్టిలు ప్రతి వ్యక్తికి జగన్మాత కటాక్షం వల్ల లభ్యం అవుతాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ అకుంఠితమైన దీక్షతో దేవి ఉపాసన నిరాఘాటంగా ప్రతిరోజు ఎవరు సాగిస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే తమ కుండలిని శక్తిని వికసింపజేసుకోగలుగుతారు. అందువల్ల జగన్మాతకు గల విశేషమైన అష్టదృష్టిలో సామాన్యమైన స్త్రీ పురుషులందరికీ ఇది ఈ సాధన వల్ల లభిస్తాయి. తర్వాత అందువల్ల ఆవిడ ప్రతి ముందే చెప్పుకున్నాం కదా, ఆవిడ ప్రతి నామము ప్రతి అవయవ ధ్యానము ఆభరణ ధ్యానము కూడా సాధకుల్లో ఒక రకమైన ఉత్తేజాన్ని కలిగిస్తుంది అన్నమాట. తర్వాత నామం మనకి శరత్ చాంపయ పుష్పాభ నాసికాయై నమో నమ అన్నారు. శరత్ అంటే ముక్కు గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు. శరత్కాలంలో వికసించిన సంపెంగ పువ్వులాంటి నాసిక కలది. శరత్కాలం అంటే అది ఒక వసంతకాలంలాగా ఉంటుంది. పచ్చటి ప్రకృతి, తేటతనంగా ఉండే ప్రకృతి ఆ శరద్ ఋతువులో చక్కగా ఎంతో ఆహ్లాదకరాన్ని ఇస్తుంది. అలాంటి కాలంలో వికసించే బంగారు రంగు సంపెంగ మొగ్గలాంటి ముక్కు కలది ఈవిడ. అంటే ఇక్కడ మనకి ఇంకొక అంతరార్థం తీసుకుంటే శ్రీదేవి అమ్మవారి ముక్కుకి ముత్యాన్ని ధరిస్తుంది.
ఆ శ్రీదేవి శ్వాస విడుస్తున్నప్పుడు ముత్యాలు నాసిక ద్వారా వెలుపలకు వస్తాయి, అంటే అది వెదురు బొంగులో ముత్యాలు ఉన్నట్టు అనమాట. అందువల్ల శ్రీదేవి నాసిక లోపల భాగంలో కూడా ముత్యాలు ఉన్నాయా అని సౌందర్య లహరిలో శ్రీశంకర్లు చమత్కారంగా చెప్పడం జరుగుతుంది. సర్వ సందేహాలకు సమాధానాలు వేదాల్లో లభ్యమవుతాయని చెప్పుకున్నాం మనం. ఆ వేదశాస్త్రమే జగన్మాత నాసికను అలంకరించే ముత్యం. పరబ్రహ్మ స్వరూపిణి శ్రీదేవి యొక్క నిశ్వాసమే సమస్త వేదశాస్త్రం. దేవి ఉపాసన ద్వారా వేదశాస్త్ర పరిజ్ఞానం లభ్యం చేసుకుంటూ మనం ఆ నామాన్ని మనం ధ్యానిస్తే మనకి ఆ ప్రతి శాస్త్రంలో ఉండే అంతరార్థాలు కూడా అవగతం చేసుకొని మనని మనం ఉద్ధరించుకునే శక్తి అమ్మవారు ఖచ్చితంగా సాధకుడికి ప్రసాదిస్తుంది. ఇలాంటి నామాలను అందించిన ఋషి ప్రాదాలకు నమస్కరించుకుంటూ రేపు తర్వాత నామాల గురించి వివరంగా చర్చించుకుందాం. ఈరోజు మనం చెప్పుకున్న నామాలు వికచాంబోరుహ దళలోచన ఏ నమో నమః, తర్వాత 12వ నామం శరచాంపేయ పుష్పాభ నాసిక ఏ నమో నమః. ఈ 11-12 నామాలు ఇవాళ అయ్యాయి. రేపు 13-14 నామాల గురించి వివరణ మనం తెలుసుకుందాం.